డిస్కౌంట్స్ ఇవ్వకుండా మీరు సేల్స్ చేయగలరా అబ్జెక్షన్స్ లేకుండా సేల్స్ చేయటం కుదురుతుందా నాకు తెలుసు మీ నో అని కానీ నా తరపున నా ఆన్సర్ అయితే డిస్కౌంట్స్ ఇవ్వకుండా ప్రోడక్ట్ అమ్మొచ్చు సేల్స్లో అబ్జెక్షన్స్ క్రియేట్ అవ్వకుండా మనం సేల్స్ పిచ్ చేయొచ్చు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక స్కిల్ మనకున్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బంక మట్టి ఉంది నేను ఈ బంక మట్టిని అమ్మాలనుకుంటున్నాను ఏదో రూపాయికో రెండు రూపాయలకో కాదండి నాకు రెండు వందల రూపాయలు కావాలి మీరు ఇస్తారా డిస్కౌంట్ ఇవ్వకపోతే మీరు ఇస్తారా దీనికి మీరు అబ్జెక్ట్ చేయకుండా ఉంటారా డెఫినెట్గా చేస్తారు రెండు అయితే ఇవ్వరు అయితే నేను ఈ ఫిఫ్టీ గ్రామ్స్ బంక మట్టిని రెండు అమ్ముతా ఎలా అంటే ఈ బంక మట్టిని తీసుకొని ప్రాపర్ టూల్స్ ప్రాపర్ స్కిల్స్ ఉపయోగించి దీన్ని అప్డేట్ చేసి అప్గ్రేడ్ చేసి దీని నుంచి నేను ఒక పక్షిని తయారు చేస్తా ఐఎమ్ ష్యూర్ దీనికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి కానీ నాకు ఎంత కావాలి రెండు వందలు కావాలి సేల్స్ పర్సన్ ప్రాపర్ సేల్స్ పర్సన్ అని ఎప్పుడు తెలుస్తుందంటే ఎంతో కొంత అమ్మేయటం కాదు మనం ఎంత కమ్మాలనుకున్నామో అంత అమ్మగలిగిన వాడే ప్రాపర్ సేల్స్ గాయ్ సో నాకు రెండు కావాలి దీనికి పదో ఇరవయో వస్తాయి నేను దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తా అప్డేట్ చేస్తా అప్గ్రేడ్ చేస్తా ఇక్కడ ఒక స్లిట్ చేస్తే నా ఒక విసిల్ వస్తుంది నా మోర్ ఎక్సైట్మెంట్ మోర్ మనీ ఇంకొక పది రూపాయలు ఇంకొక పదిహేను రూపాయలు సో ముప్పై నుంచి నలభై రూపాయలు వరకు దీన్ని అమ్మొచ్చు కానీ నేను ఎంత కమ్మాలనుకుంటున్నా రెండు వందల కమ్మాలి కుదురుతుందా కుదురుతుంది నేనేం చేస్తా అంటే దీంట్లో దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి అప్డేట్ చేసి ఇంప్రూవ్ చేయటానికి నేను దీంట్లో వాటర్ పోస్తాను చూడండి ఏమవుతుందో అవి బౌల్లో వాటర్ ఉన్నాయి బర్డ్ని నేను వాటర్లో పెడుతున్నాను నా సేమ్ బర్డ్ ఓన్లీ డిఫరెన్స్ దీంట్లో వాటర్ ఉంది చూడండి ఏమవుతుందో మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో నుంచి వచ్చే సౌండ్ ఎగ్జాక్ట్ గా బర్డ్ చెర్పింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎంత ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్ ఇది రోడ్డు మీద పెట్టి అమ్మితే యాభై రూపాయలు దీన్ని ఏసీ షోరూంలో గ్లాస్ షెల్ఫ్లో పెడితే వంద రూపాయలు దీనికి నేను పెయింట్ వేస్తే నూట యాభై బ్రాండింగ్ చేస్తే రెండు వందలు ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎంత అడిగితే అంత ఇవ్వటం కాదు నేనెంత డిమాండ్ చేస్తే అంత ఈ ప్రోడక్ట్ వాల్యూ ఉంటుంది డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ సేల్స్ చెయ్యాలి అంటే ఈ ఒక మట్టిని ఒక బర్డ్గా చేయటం ద్వారా ఏమవుతుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం మన ప్రోడక్ట్ని అమ్మాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక అద్భుతమైన స్కిల్ యాజ్ అ సేల్స్ పర్సన్గా మనకి తెలుసుండాలి మీరు ఏ ఫీల్డ్లో సేల్స్ చేస్తున్నా సరే మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నా సరే మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్ముతున్నా సరే మీరు ఒక వెహికల్ అమ్ముతున్నా సరే లేదా ఒక రిటైల్ స్టోర్లో ఒక చిన్న ప్రోడక్ట్ అమ్ముతున్నా సరే ఏ ఫీల్డ్లో సేల్స్ చేస్తున్నా సరే అబ్జెక్షన్స్ తగ్గించి మనం అనుకున్న ప్రైజ్కి మనం అమ్మాలనుకుంటే బయ్యర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ సేల్స్ పర్సన్ దగ్గర ఉండాలి అంటే మన దగ్గర లేదా మీ దగ్గర ఉండాలి అయితే చాలామంది సేల్స్లో నేర్పించేది నేర్చుకునేది ఏంటా అంటే బేరాలు ఎలా ఆడాలి నెగోషియేషన్ స్కిల్స్ బయ్యర్స్ని ఎలా తెచ్చుకోవాలి ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ అంటాం లేదా క్లోజింగ్ డీల్ని క్లోజ్ ఎలా చేయాలి ఆర్ట్ ఆఫ్ క్లోజింగ్ అంటాం ఇవన్నీ నేర్పించబడితే నేర్చుకుంటారు నేను కాదనట్లా అయితే బయ్యర్ మైండ్ సెట్ తెలియకుండా ఏది చేస్తే నా క్లయింట్ నా ప్రోడక్ట్ కొంటాడు అన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ తెలియనంత కాలం కంట్రోల్ బయ్యర్స్ చేతుల్లో ఉంటుంది మన చేతిలో ఉండదు కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనే స్కిల్ మన దగ్గర ఉంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అనే ఈ పవర్ఫుల్ టూల్ మనకు వస్తే సేల్స్ ప్రాసెస్ అంతా మీ కంట్రోల్లో ఉంటుంది ఇది ఇది నేర్చుకోవాలి అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది బయ్యర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒక ప్రోడక్ట్ని అమ్మాలి అంటే సైకలాజికల్ పరంగా మనకేం తెలిసి ఉండాలి ఇది ఏ సేల్స్ పర్సన్కి అయితే తెలుస్తుందో సేల్స్ అనేది హాట్ నైఫ్ త్రూ అ బటర్ హాట్ నైఫ్ త్రూ అ బటర్ అంటే కత్తిని వేడి చేసి బటర్ మీద పెడితే కొయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా దానంతటా అదే కిందకెళ్ళిపోతుంది మనకి ఇన్ఫ్లుయెన్స్ అనే స్కిల్ ఉంటే మనం సేల్స్లో కష్టపడాల్సిన అవసరం ఉండదు వందల సార్లు ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు మనం బయ్యర్స్ వెంట పడాల్సిన అవసరం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ బయ్యర్సే మన క్లయింట్సే మన వెంట పడతారు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్కున్న శక్తి అది అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ సైకాలజీ తెలిసి ఉండాలి అందుకే సేల్స్ సైకాలజీ అని మేము ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం ఈ సేల్స్ సైకాలజీ అనే ప్రోగ్రాంలో సేల్స్ పెరగాలి అంటే సైకాలజీ పరంగా ఏమేమి ఆస్పెక్ట్స్ ఏమేమి స్కిల్స్ ఏమేమి టూల్స్ మనం నేర్చుకోవాలి అనేది నేర్పించటం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ యాజ్ అ సేల్స్ పర్సన్ బార్గెయిన్ చేయటం కాదు డిస్కౌంట్లు ఇవ్వటం కాదు సేల్స్ అంటే అడుక్కోవటం కాదు సేల్స్ అంటే డిమాండ్ చేయటం అది ఎలా అనేది సేల్స్ సైకాలజీలో నేర్పించడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్లిక్ ద లింక్ బిలో